అందులో ఒకని ఒక పాల్గొన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పదే పదే చంద్రశేఖర్ రావు గారిని విమర్శిస్తుంది చంద్రశేఖర్ రావును టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి మీరు అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తారా రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తారా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించడం జరిగింది దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను గుర్తు చేస్తూ సాంకేతికపరమైన అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేసినాము అందులోకి తమకు అవసరమైనంత ఒక చిన్న అంశాన్ని బిట్స్ అండ్ పీసెస్ కింద కట్ చేసి రాజకీయ ప్రయోజనానికి వినియోగించుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది వాస్తవంగా అక్కడ నేను చెప్పదల్చుకున్నది ఉచిత కరెంటును అనుచితంగా అవినీతికి చంద్రశేఖర్ రావు గారు ఉపయోగించుకుంటుండు 2018 వరకు 9 గంటల విద్యుత్తుని ఇచ్చినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 2018 లో ఎన్నికల కంటే ముందు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇస్తున్నామని దీనికి తెరలేపింది దీని వెనకాల మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి 2004 నుంచి 2014 వరకు ప్రైవేట్ పెట్టుబడిదారులకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇచ్చి బొగ్గు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల కొరత ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులను చాలా మందిని రాష్ట్ర ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది వాళ్ళ ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసుకొని ముందుకొచ్చి అమ్ముకునే వచ్చే వరకల్లా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరిగిపోయింది వినియోగం తగ్గిపోయింది ఈ రోజు బజార్లో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే 15,000 మెగావాట్ల విద్యుత్తును కూడా కొనుగోలు చేసేటోళ్ళు లేరు 2015-16 భద్రాద్రి కొత్తగూడెంలో 1040 మెగావాట్లు అదేవిధంగా యాదాద్రి పేరు మీద 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తున్నాము ఈ రెండింటికి కలిపి దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి చంద్రశేఖర్ రావు గారు ప్రకటన చేస్తే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణకు వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై తెలంగాణ పునరాలోచించాలి పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి ఇవాళ పేపర్ కటింగ్ తీసి ఇచ్చిన మీకు కేంద్ర మంత్రే స్పష్టంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు కొత్త ప్లాంట్లు పెట్టి అప్పుల పాలు చేయకండి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోలను మీరు తక్షణమే ఆలోచన మానుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగులు విద్యుత్ ఉన్నది మీకు అందరం మీకు ఇస్తాం 2 రూపాయలు 60 పైసలకు 2 రూపాయలు 70 పైసలకు మీరు పునరాలోచించుకోండి అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా తెలంగాణ పర్యటనకు వచ్చి చెప్పిండు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ రావు వినిపించుకోకుండా 4,000 మెగావాట్లు యాదాద్రిలో కడుతున్నామని 35,000 కోట్ల రూపాయలు దాని మీద అప్పు చేసిండు భద్రాద్రి కొత్తగూడెంలో కాలం జల్లిపోయిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇండియా బుల్స్ అనే గుజరాత్ సంస్థ 7,000 కోట్లతోని కట్టాల్సిన 1,040 మెగావాట్ల దాన్ని 10,000 కోట్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొట్టి ఆ ప్రాజెక్టును కూడా కాలం చెల్లిపోయిన సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన టెక్నాలజీని తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాజెక్టును కట్టిండు అదొక 1,040 ఇదొక 4,000 దాదాపు 5,000 మెగావాట్లు 45,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోలను అన్నింటిని కూడా దివాలా తెప్పించింది అది తప్పు నేను చెప్పడం కాదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు ఇది రెండవ తప్పిదం మూడవది విద్యుత్కు సంబంధించి జెన్కోనేమో ఉత్పత్తి చేస్తుంది ట్రాన్స్కోనేమో సరఫరా చేస్తుంది డిస్కామ్లేమో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ డిస్కామ్లేమో కన్జ్యూమర్లకి సరఫరా చేస్తుంది అంటే కనెక్షన్స్ ఇస్తుంది ఇవాళ మనకు తెలంగాణలో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ అని రెండు ఉన్నాయి వీటి కిందనే ఉండే కనెక్షన్లు అన్నీ కూడా ఇవాళ సంస్థలు మొత్తం దేశంలోనే ఇట్లాంటి డిస్కామ్లు 52 ఉన్నాయి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు విద్యుత్ సరఫరా చేసి బిల్లుల వసూలు సరఫరాలో ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయడం ద్వారా దాని సామర్థ్యాన్ని లెక్కించి దేశంలో ఉండే 52 డిస్కామ్లకు రేటింగ్ ఇస్తారు ఆ రోజు A+ రేటింగ్ ఉండే ఇవాళ C- రేటింగ్లకు వచ్చినాయి 2000 వరుసగట్ల A+ 3 సంవత్సరాలు A+ గ్రేడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు సదరన్ డిస్ట్రిబ్యూషన్ డిస్కామ్లు నార్థన్ డిస్కామ్లు
రేటింగ్ సాధించినాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత కేసీఆర్ విద్యుత్తులో సాధించిన అంటుండు కదా, ఇవాళ ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన ఆర్టికల్ ఇక్కడ ఉన్నది. 52 డిస్కామ్ల మీద 2021-22లో రేటింగ్ ఇస్తే 45వ స్థానంలో ఉండ్రు, లాస్ట్ 10 స్థానాలలో ఉండ్రు. సదరన్ ఏమో 45వ స్థానంలో ఉంది, నార్తన్ ఏమో 30వ స్థానంలో ఉంది. అంటే మొదటి 10 స్థానాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ డిస్కామ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చివరి 10 స్థానాలకు పోయింది. సి మైనస్లు ఉంది. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన అంటే ఈరోజు సమస్తని ఇట్లా కుప్పగూల్చిండు. దీనికంత కారణము ఉచిత విద్యుత్తు ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి గురించి, విద్యుత్తు కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకల మీద, వీళ్ళు చేస్తున్న దుర్వినియోగం మొత్తాన్ని తీసుకొని ఉచిత రైతులకు ఇచ్చే విద్యుత్తులో లెక్కలు రాసి అది మొత్తం, అంటే వీళ్ళు సరఫరా చేసిన మొత్తం మీద వీళ్ళు దొంగతనం విద్యుత్తు చౌర్యం చేసిన దాన్ని వదిలేసి వీళ్ళ ఫామ్ హౌజులలో 100 ఎకరాల ఫామ్ హౌజులలో వీళ్ళు 20-30 కరెంటు మోటార్లు పెట్టి 100 ఎకరాలను పారించుకున్న దాన్ని అంతా కప్పిపుచ్చుకొని వీళ్ళకు కావాల్సిన పరిశ్రమలు విద్యుత్తు చౌర్యానికి పాల్పడి పేద ప్రజలు కట్టిన బిల్లులు పోను, మిగిలిందంతా ఉచిత విద్యుత్తులో రాస్తురు. వాళ్ళు రాస్తున్న ప్రకారము 20,000 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే 2,000 కోట్ల యూనిట్లు నేను రైతులకు ఉచితంగా ఇస్తా అంటుండు. దీన్ని రూపాయలలో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు 24 గంటల ఉచిత విద్యుత్తు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నానని చెప్తుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు, ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు. ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు. 24 గంటలు విద్యుత్తు ఉచితంగా ఇస్తే 16,000 కోట్లు అవుతుంది. సామాన్య రైతులు ఉన్న ఏరియాలు 8 గంటలు ఇస్తున్నారు, టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌజులు ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. అంటే నికరంగా ఒక 12 గంటలు అసలు విద్యుత్తు ఇస్తలేరు. 12 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వనప్పుడు 16,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా? 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఎవరు చౌర్యానికి పాల్పడుతురు, ఎవరు దొంగతనానికి పాల్పడుతురు? విద్యుత్తు వచ్చినా విద్యుత్తు చౌర్యం జరుగుతుందా? విద్యుత్తు కొనుగోళ్ల ముసుగులో 8,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడ్డా అనేదే కాంగ్రెస్ ప్రశ్న. ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్కి ఎలాంటి శశపిశలు లేవు. రైతులకు అవసరమైనంత ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం. కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ రద్దు చేస్తుందని ప్రజలకు నష్టం జరిగించే అంశాలను, ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్నది చంద్రశేఖరరావు. ఎస్, డెఫినెట్గా చంద్రశేఖరరావును రద్దు చేస్తాం, చెత్త బుట్టలో వాడేస్తాం చంద్రశేఖర్.